नमस्ते नेनु रोजा वेलकम टू एनटीवी मन्मधुडिगा मरिपिंचिंदेवरु अन्नमय्यगा अलरिंचिंदेवरु 50s लो कूडा यंग लुक्स तो अदरगोडुतोंदेवरु वीटन्निंटिकी आंसर नागार्जुन अनि कोत्तगा चेप्पालंटे आयन गुरिंचि इंका कोत्तगा एं चेप्पोच्चु अनुकुंटुन्न टाइम लो ऊपिरि सिनिमा वच्चेस्तोंदि कदलेनि पात्रतो मनंदर्नी कदिरिंचडानिकि वस्तुन्न नागार्जुन गारितो कासेपु मात्लाडदाम नमस्ते नागार्जुन गारु नमस्ते नमस्ते रोजा అన్నీ బాగున్నాయి 50s అని గుర్తు చేయాలా ఆ దానికి యాడ్ చేశాను కదా యంగ్ లుక్స్ అని ఇంకా ఓకే ఓకే మా చాలా ఫ్రెష్ గా చాలా ప్లెజెంట్ గా హ్యాపీగా కనిపిస్తున్నారు రిలాక్స్డ్ గా ఉన్నారు సో వెయిటింగ్ ఫర్ సినిమా అయిపోయింది చాలా బాగా వచ్చింది చూసుకున్నాను వెరీ హ్యాపీ తృప్తిగా ఉంది అందుకనే ఆ ఫేస్ లో కనబడుతుంది yes రిఫ్లెక్షన్ అవును సో ఇప్పుడు చాలా ఏ చైర్ లైనా రిలాక్స్డ్ గా కూర్చుంటున్నా అలవాటు అయిపోయిందా అవును దాని నుంచి బయటికి వచ్చేసారు లేదు అది అంత రిలాక్సింగ్ చైర్ కాదు అది అవును ఇట్ ఇస్ ఏ చైర్ లైనా కొంచెం కూర్చోవచ్చు అంత బాగున్నా కూడా దాని తర్వాత కూర్చోబుద్ధవుద ఎంతసేపు కూర్చుంటాం రోజంతా కూర్చుని దాంట్లో షూటింగ్ చేయాలంటే ఇట్ ఫెల్ట్ కొంచెం డిప్రెసింగ్ అనిపిస్తుంది ఓకే యా సో ఊపిరి టైటిల్ చూస్తేనే చాలా అంటే రెగ్యులర్ గా మనం ఊపిరి తీసుకున్నాం ఊపిరి ఆగిపోయేంత అంత ప్రతిదానికి దాని ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాం yes సో అలాంటి టైటిల్ తో వస్తున్నారు అసలు ఏంటి కథ అన్ని అన్ని ఉండి ఒక లైఫ్ లో పీక్స్ ఆఫ్ సక్సెస్ గాని అది గాని అన్ని చూసి ఒక లైఫ్ లో పీక్స్ ఆఫ్ సక్సెస్ లవ్ వాట్ ఎవర్ హి వాంట్స్ అన్ని చూసి సడన్ గా ఒక రోజున హి లాస్ లూజెస్ ఎవ్రీథింగ్ అండ్ అటువంటి మనిషి మెంటల్ స్టేట్ కూడా చాలా ఎలా ఉంటుందో ఆలోచించండి అంటే ఏమీ పుట్టుకతోనే అలా ఉంటే ఓకే సమేర్ యు నెవర్ బట్ అన్ని చూసి ఒక పీక్స్ వరకు చూసి అండ్ బట్ నా క్యారెక్టర్ మనస్తత్వం ఏంటంటే దేనికి బాధపడి దాన్ని ఏదో మరోసిగా డిప్రెస్ అయిపోయేలాంటి క్యారెక్టర్ కాదు స్టిల్ వాంట్స్ టు లివ్ లైఫ్ అలా వీల్ చైర్లో కూర్చుని లైఫ్ ఇంకా తను గడపాలి అలాగే లివ్ చేయాలి అనే ఇది అతని మెంటల్ స్టేట్ డజంట్ వాంట్ టు గివ్ అప్ అటువంటి దానికి ఒక మరి అన్నీ ఉన్నాయి చేసేవాళ్ళు బట్ ఇతని మనసును అర్థం చేసుకునే మనిషి లేడు అది అతనికి ఒక కేర్ టేకర్ రూపంలో కార్తి రూపంలో హి కమ్స్ ఓకే అండ్ కంప్లీట్ ఆపోజిట్ ఒక స్లమ్స్ నుంచి లైఫ్లో డబ్బే ఇంపార్టెంట్ ఓకే డబ్బు ఎలానో సంపాదించాలి అని చెప్పేసి వ్యక్తి బికాస్ హీస్ అటువంటి పవర్టీలో బతికిన అతను సో అటువంటి ఇతనేమో నా క్యారెక్టర్ ఏమో వెరీ వెరీ అల్ట్రా రిచ్ అనమాట సో వీళ్ళిద్దరి మధ్యన ఉన్న ఫ్రెండ్షిప్ ఎలా డెవలప్ అవుతుంది ఒకరికొకరు ఎలా తోడవుతారు ఒకరికొకరు ఎలా ఊపిరి అవుతారు ఓకే అక్కడ ఊపిరి టైటిల్ ఇస్ దేర్ దట్స్ వేర్ ఇట్ కమ్స్ కార్తీప్ క్యారెక్టర్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ విక్రమాదిత్య దట్స్ నా నాగార్జున క్యారెక్టర్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ ఒకటితో ఒకటి ఎలా సెటిల్ చేసుకుంటారు అనేది బట్ ఈ ఇది అంతా మీరు పోస్టర్స్లో చూస్తూనే ఉన్నారు ట్రైలర్ కూడా చూశారు ఆల్ డన్ ఇన్ అ వెరీ ఎంటర్టైనింగ్ వే ఏమాత్రం సినిమాలో మీరు సినిమా స్టార్ట్ అయిన ఒక 5 నిమిషాలు మొదలయ్యేటప్పటికి నేను వీల్ చైర్లో కూర్చున్నాను ఏంటి సినిమా అంతా ఇట్లా చూడాలా అనేది అది మర్చిపోతారు బికాజ్ హిస్ లివింగ్ లైఫ్ లైక్ దట్ ఓకే మీరు అన్నట్టుగా ట్రైలర్స్ చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడా వెళ్ళిపోదాము ఎప్పుడెప్పుడా సినిమా చూద్దాము మొత్తం అని చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది అండ్ మోర్ ఓవర్ మీరు చెప్పినట్టుగా కార్తీ క్యారెక్టర్ ఒక హ్యూమన్ రిలేషన్ కూడా రిలేషన్స్ బిల్డప్ చేసుకుంటాడు వచ్చి ఆ బిలియనీర్ తో ఎప్పుడైతే చాలా మీరు స్లమ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి అన్న అని పిలవచ్చా అని అడుగుతాను సో డబ్బు కోసం వచ్చిన వ్యక్తి బిల్డప్ చేసుకుంటాడు అతనికి అర్థం అవుతుంది రిలేషన్షిప్స్ ఎంత ఇంపార్టెంట్ అన్ని స్లోగా బట్ ఇది నేను చెప్పే అంత సీరియస్ కాదు సినిమా ఓకే ఇట్ ఇస్ బ్యూటిఫుల్లీ ఎంటర్టైన్మెంట్ తో చేసి ప్రతి సీన్ లో నవ్వుతూనే ఉంటాం మనం సో ఈ ఊపిరి మీ ఇద్దరి మధ్య ఊపిరి yes మరి నాగార్జున గారు అంటే మామూలుగా ఒక కలర్ఫుల్ ఇదిని మేము ఇప్పటివరకు చూసాము మరి ఈసారి షేర్ చేసుకుంటారా స్క్రీన్ ని మీతో ఎవరైనా ఉన్నారా అది హీరోయిన్స్ ఉన్నారు ఈ సినిమాలో ఓ సో సస్పెన్స్ ఐ సస్పెన్స్ ముగ్గురు ఉన్నారు ఓకే వాళ్ళు పెద్ద పెద్ద రోల్స్ కాకపోయినా చిన్న చిన్న రోల్స్
కమ్ అండ్ గో ముగ్గురు లవ్ ఇంట్రెస్ట్ బట్ ఒక అమ్మాయిని చూపించాం కదా ట్రైలర్ లో కూడా షీజ్ అ ఫ్రెంచ్ అమ్మాయి ఓకే ఓకే ఫ్రెంచ్ అమ్మాయిని చూపించాం కదా ఒక అమ్మాయి అమ్మాయి ఇంకా ఇద్దరు ఇంకిద్దరు ఉన్నారు ఓకే సో ఫస్ట్ వంశీ వచ్చి నరేట్ చేసినప్పుడు స్టోరీ అంటే ఎస్ నేను చేసేయాలి అని అనుకున్నారా లేదంటే ఇంటచబుల్స్ చూసినప్పుడే ఎస్ అని ఫిక్స్ అయిపోయింది అది ఎస్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఇంటచబుల్స్ చూసినప్పుడు ఆ ఫ్రెండ్ సినిమా చూసినప్పుడు ఇది ఎవరన్నా మనకి అడాప్ట్ చేసి ఇది మనకి తెలుగుకి తీస్తే బాగుంటుంది అనుకున్నాను అప్పుడు చేస్తే బాగుంటుంది ఇటువంటి రోల్ నాకు వస్తే బాగుంటుంది అనుకున్నాను అది వంశీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత తీసుకొచ్చి ఇచ్చాడు సో తెలిసిన స్టోరీ ఆల్మోస్ట్ అలాంటి తెలిసిన స్టోరీని మళ్ళీ మన ప్రేక్షకులకు దగ్గర చేయాలి అని అంటే చాలా రిస్క్ ఓ రక్క సాహసం అన్నట్టే అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్ కి తగ్గట్టుగా ఉన్న వాటిని మన ఫ్రెంచ్ కల్చర్ కి తీసిన స్టోరీ బట్ ఇట్ ఇస్ అ ట్రూ స్టోరీ ఫ్రెంచ్ లో వాళ్ళు ఒక ట్రూ స్టోరీ మీద ఆధారపడి తీశారు ఇద్దరు ఇద్దరు క్యారెక్టర్స్ దే రియల్ క్యారెక్టర్స్ లైక్ దిస్ ఉన్నారు అండ్ వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు అండ్ వాళ్ళ మీద ఆధారపడి తీశారు సో ఇట్ వాజ్ బిల్ట్ ఆన్ హ్యూమన్ ఎమోషన్స్ ఆ స్టోరీ కూడా సో అది మేము బిల్డప్ చేయడానికి ఈజీ అయింది అది మన ఇండియాలో బ్రతికే మీకు ఈ మూవీ చేసినప్పుడు అంటే ఇలా చూస్తూ ఉంటే ఇలాగే కదలకుండా జస్ట్ ఓన్లీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అది చాలా టఫ్ టాస్క్ ఎక్కడ కదల్చకుండాను వెరీ కష్టం మనందరికీ అలవాటు చేతులు వాడుతూ ఉంటాం మాటకు ముందు మనకు ముందు చెయ్యి కదలికి వస్తాడు అండ్ ఇలా నాడింగ్ చేస్తూ ఉంటాం అన్నీ ఉంటాయి అండ్ డెఫినెట్గా ఒక షెడ్యూల్ చాలా కష్టమైంది అండ్ మాట్లాడితే చేయి లెగుస్తూ ఉండేది ఇట్లా వచ్చేస్తూ ఉండేది నేను డైలాగ్ చెప్తుంటే ఓకే సో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అట్లా కూర్చుని ఉండేవాడు చూస్తూ అబ్జర్వ్ చేయడం అండ్ కొంచెం ఎమోషనల్ సీన్స్ కొంచెం లౌడ్గా ఉండే సీన్స్కి యాక్చువల్గా నాకు ఇక్కడ వరకు కోట్స్ ఉన్నాయి చూస్తే మేము చేతులు కూడా కట్టేసాం ఒక చిన్న తాడేసి కలవకుండా ఓకే రెండు మూడు సీన్స్ చాలా అంటే ఏం లేదు మనకి ఇట్లా చేతులు లేచిపోతాయి ప్రతిదానికి సో ఆటోమేటిక్ అలవాటు అయిపోయి అండ్ నాకు బాగా అలవాటు టు యూజ్ మై హ్యాండ్స్ అండ్ జస్ట్ లైక్ యు సెడ్ రోజా బిఫోర్ టాకింగ్ ఓన్లీ ఐ స్టార్ట్ ఈ హ్యాండ్ స్టార్ట్ అయితే దాని డైలాగ్ స్టార్ట్ అవుతుంది అంటే వీల్ చైర్ గురించి మాట్లాడితే ఆ వీల్ చైర్లో కూర్చున్నప్పుడు మీకు పర్సనల్గా హీరో నాగార్జునని పక్కన పెట్టి ఒక వ్యక్తిగా మీలో ఎటువంటి మార్పులు వచ్చాయి వాల్యూ గాడ్ బ్లెస్డ్ అస్ విత్ గుడ్ హెల్త్ అండ్ గుడ్ దిస్ థింగ్ ఐ వాల్యూ దట్ ఇంకా ఎక్కువ ఇంతకుముందే నాకు బాగా ఎప్పుడు దాని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని ఎప్పుడు లేదు అండ్ ఇప్పుడు మరీ పెరిగిపోయింది అది ఇంత ఇంత చక్కగా మనకి దేవుడు మనని బ్లెస్ చేసి బాగా ఇచ్చాడు దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇంటచబుల్స్ చూసినప్పుడే ఇలాంటి చేయాలి అని ఫిక్స్ అయ్యారు కదా అంత కనెక్ట్ అయింది మీకు అండ్ మరి అఖిల్ చైతుకి ఎందుకు అంత నచ్చలేదు వద్దు డాడీ మీరు చేయలేదు నేను వీల్ చైర్ లో కూర్చోవడం ఇష్టం అదే సినిమా విపరీతంగా నచ్చింది అందరం చూసాము వాళ్ళకి ఇష్టలేదు వీల్ చైర్లో వాళ్ళ నాన్న వీల్ చైర్లో కూర్చోవడం సినిమా అంతా వీల్ చైర్లో చూసి ఇష్టలేదు చిన్నప్పటి నుంచి యాక్షన్స్ డాన్సులు ఫైట్లు రొమాన్స్ చేసి చూసి రకరకాల సినిమాలు చూసి మొన్న సోగ్గాడి చిన్న ఆయన చూసి డ్యూల్ రోల్ చేసి అండ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ కదా ఆ సినిమా చేసి ఇప్పుడు ఇదేంటి అన్న అంటారు బట్ ట్రైలర్ చూసిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ అఖిల్ అండ్ చే బోత్ పుట్ అ మెసేజ్ టు ట్రైలర్ ఇస్ ఫెంటాస్టిక్ నాన్న నేను ఇక్కడ లేను ఉళ్ళలేను వాళ్ళు ఇక్కడ వాళ్ళే రిలీజ్ చేసి చూశారు వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న అమలా గారి రియాక్షన్ రెస్పాన్స్ ఎలా ఉంది అమలా ట్రైలర్ చూసి బాగుందండి ఇప్పుడు సినిమా చూస్తాక రెడీగా ఉంది షీస్ కొంచెం స్ట్రాంగ్ చేసుకోవాలి మైండ్ని చూడాలి ఐ డోంట్ లైక్ టు సీ యూ లైక్ దిస్ అంటుంది ఏం పర్లేదు చూసి ఎంజాయ్ చేస్తామని చెప్తున్నాను మీరు అన్నట్టుగా సోగ్గాడే చిన్న నాయనలో అసలు బుల్లెట్ మీద నుంచి దిగని నాగార్జున ఇప్పుడు అలా కట్టి పడేసి అలా కూర్చొని చూడడం అంటే మాకు కూడా కొంచెం జస్ట్ ఫర్ ఫ్యూ మినిట్స్ యు విల్ నాట్ ఫీల్ 5 మినిట్స్ తర్వాత యు విల్ ఎంజాయ్ ద మూవీ సో మచ్ అసలు ఇతను వీల్ చైర్ మీద కూర్చున్నాడా అనేది అనిపించదు రకరకాలు రొమాన్సింగ్ జరుగుతుంది జోకులు జరుగుతాయి పారాగ్లైడింగ్ జరుగుతుంది ఫ్లైట్లో ఎక్కి ప్యారిస్ వెళ్ళిపోవడం జరుగుతుంది ప్యారిస్లో తిరగడం అన్నీ ఐ మీన్ పారాగ్లైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇదివరకు ఎప్పుడైనా చేశారా ఇట్స్ నైస్ వెరీ బ్యూటిఫుల్ ఏదో గాల్లో అలా తేలుతున్నట్టు ఉంటుంది సో అలా మాకు కూడా సినిమా అంతా కూడా ఎక్కడికో తీసుకెళ్ళిపోతారని బ్యూటిఫుల్ లొకేషన్స్ చూసారు మీరు ట్రైలర్ ట్రైలర్ ఇస్ జస్ట్ లిటిల్ ట్రైలరే టీజరే వాట్ యు సీ ఇన్ ద ట్రైలర్ ఇస్ జస్ట్ 1%
నాట్ ఈవెన్ 10%. మీరు ప్రతి సినిమా నెక్స్ట్ నేను చేయబోయే ప్రతి సినిమా కూడా సిక్సరే అనేసారు. సిక్సరే కాదు, నేను ఎట్లా అన్నాను అంటే మన అది కొంచెం రాంగ్ కాయినింగ్ వచ్చింది. ఇవాళ కూడా పొద్దున్న పేపర్లో చదివినిపించారు ఎవరు. ఎన్ని సినిమాలు చేస్తానో తెలీదు. ఐ మీన్ వేర్ కమింగ్, ఐ మీన్ ఎప్పుడో 25 ఏళ్ళ వయసు అప్పుడు స్టార్ట్ చేశాను కెరియర్. సో ఏజ్ అనేది మనం వీ కెనాట్ ఫైట్ ఇట్. ఆఫ్ కోర్స్ ఎన్ని సినిమాలు చేస్తానో తెలీదు, బట్ ఇక్కడ నుంచి ఆశ ఏంటంటే నాది చేసే ప్రతి సినిమా యువరాజ్ సింగ్ సిక్సర్ నెట్టు కొట్టాలి అని కష్టపడాలి. ఓకే, దట్ ఈస్ వాట్ మై మీనింగ్. ప్రతి సినిమా సిక్సరే అని అంత జాతకం రాసే ఇది లేదు నా దగ్గర. అంటే మీరు చెప్పకముందు కూడా మనం నుంచి అది ట్రెండ్. బట్ ఐ వాంట్ టు ట్రై డెఫినెట్లీ. నేను చేసే ప్రతి సినిమా సిక్సర్ కొట్టాలి, యువరాజ్ సింగ్ కొట్టినట్టు అదే డిటర్మినేషన్తో చేస్తున్నాను. ఇప్పుడు సోగ్గాడే చిన్ననాయనతో బాక్స్ ఆఫీస్ కింగ్ అనిపించుకున్నారు, సీనియర్స్ కి ఒక సవాల్ విసిరారు. నేను 50 కోట్ల క్లబ్లో ఎవ్వరికి సవాల్ లేదమ్మా. దీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ మా సీనియర్స్ చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, మేమందరం ఎన్నో చూసాం. సో దీస్ నంబర్స్ డజంట్ మ్యాటర్. ఓకే, సీనియర్స్ కి సవాల్ పక్కన పెడితే మీ ఇంట్లోనే మీరు సవాల్ విసురుతున్నారు, మీ ఇద్దరు పిల్లలకి కూడా కమ ఆన్ చూడండి ఛాలెంజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళని అంటా ఉంటా నేను అఖిల్తో మాట్లాడినప్పుడు చాలా ఐ ఫీల్ ఎన్వీ, ఐ ఫీల్ జెలస్ వెన్ ఐ గో అవుట్ విత్ మై ఫాదర్ అని చెప్పాడు. సో అందరూ అమ్మాయిలందరూ మా డాడీ చుట్టూ తిరిగేస్తారు, మేము సెల్ ఫోన్ చూసుకుంటూ ఉండాలి, ఎంబరాసింగ్ సిచ్యువేషన్ అని చెప్పారు. సో అలా ఇప్పుడు ఈ రిజల్ట్ చూస్తూ ఉంటే ఇంకా ఆబ్వియస్ గా హ్యాపీగా ఫీల్ అవుతారు వన్ వే. వెరీ హ్యాపీ. మొన్న ట్రైలర్ చూసిన తర్వాత వెరీ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా. అంటే ఇంత జోవియల్గా, ఇంత బ్రహ్మాండంగా, ఇంత చక్కగా ఉంటుంది అనుకోలేదు మేము సినిమా. మరో వరుసగా ఉంటుంది అనుకున్నాము, ఎంత బాగా అడాప్ట్ చేశారు. కమింగ్ టు కార్తి, సెట్స్లో సినిమా చూస్తే అర్థమైపోతుంది ఎలా ఇద్దరికి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది అనేది. అండ్ పర్సనల్గా కూడా మీకు బాగా కనెక్ట్ అయినట్టున్నారు, నా బ్రదర్ అని చెప్పారు. తన ఆలోచన తీరు నా ఆలోచన తీరు చాలా దగ్గరగా ఉంటాయి. వెరీ వార్మ్, వెరీ అఫెక్షనేట్ పర్సన్. ఎవరితో అయినా చక్కగా కలిసిపోతాడు, అలకరిస్తాడు, వెరీ డౌన్ టు అర్త్. అతనికి సినిమా అంటే ప్రాణం. అండ్ తెలుగు డైలాగులు అవి చెప్తుంటే ఐ వాజ్ ఆశ్చర్యపోయాం సెట్లో మేమందరం. అంటే అతను తమిళ్ నుంచి వచ్చి 1.5 పేజ్ 2 పేజ్ అంటే అతను మాట్లాడుతూనే ఉండాలి సినిమా. అండ్ ఎంత బాగా చేశాడు అతను, అది ఏదో ఒక గ్రూప్స్ ఎగ్జామ్ ఎవ్రీడే అన్నట్టు ప్రిపేర్ అయ్యి వచ్చాడు. సో అందుకే చాలా బాగా కనెక్ట్ అయిపోయాడు, ఓన్ బ్రదర్ లాగా ట్రీట్. యెస్ ఐ ఫెల్ట్ నాట్ లీవింగ్ అసైడ్ ఇదంతా కలిపి, అవుట్ సైడ్ ఆల్సో తన తన వాల్యూస్ ఆఫ్ లైఫ్ కానీ, ఫ్రెండ్షిప్ మీద అతనుకున్న ఇష్టం, అతని ఫ్రెండ్స్ గురించి ఎలా మాట్లాడాడు, వాళ్ళ నాన్నగారు గురించి ఎలా మాట్లాడాడు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ గురించి ఎలా మాట్లాడు, ఇవన్నీ వింటుంటే చాలా ముచ్చటేసేది. అండ్ ఐ యూస్ లవ్ ఇట్. ఈ క్యారెక్టర్కి రీప్లేస్మెంట్ లేదు కార్తి తప్ప అన్నట్టుగా అనిపిస్తుంది ట్రైలర్ చూస్తూ ఉంటే. For me, there is no replacement. First NTR gar an anukunaru andarki telisinde. So dates kudaraka tanki dates kudaraka atan busy ga unnadu. Nenu memandram plan chesesukunnam cinema and ippudu nen suddenly ga cancel chesthe naaku vamshi ki anni undi. So tarake annadu meer start chesindi babay, na kosam wait chesthe ekkadiki velthunna telisedi teliyatledu, meer start chesindi ante then we went ahead. Appudu then we started. Chaitun ankoleda ఎలా సూట్ అవుతుందమ్మా చేతు అంటే నా కేర్ టేకర్గా వచ్చి ఎవ్రీబడి నోస్ హీస్ మై సన్. అంటే మనం రిసీవ్ చేసుకున్నాం కదా, మనం అంటే ఆల్మోస్ట్ సన్స్ లానే కదా, ఆల్మోస్ట్ సన్ ఫాదర్ అదే కదా. మళ్ళీ రిపీట్, ఇట్స్ జస్ట్ రిలేషన్షిప్ మారింది కానీ ఇట్స్ లైక్ యాజ్ వే బ్లడ్ రిలేషన్స్ ఉంది. ఇక్కడ అతను ఏదో స్లమ్స్ నుంచి వచ్చాడు, నన్ను వచ్చి కేర్ టేక్ చేస్తున్నాడు, ఎలా నమ్ముతారు? ఆ బిలీవబిలిటీ పోయిందంటే ఇది ఈ సినిమా కథే పోతుంది. నాకు వేరేది, మన ఆడియన్స్ దీంట్లో సైకిల్లోకి వెళ్ళిపోయింది. కానీ బ్రదర్స్ గా కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, సో మిల్కీ బ్యూటీ వాడు అన్న అని పిలుస్తుంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు నన్ను? ఓకే, తమన్నా ఇస్ మా ఇద్దరికి ఒక మిర్రర్ లాంటిది. తమన్నా ఈ సినిమాలో నాకు కార్తీకి ఒక మిర్రర్ లాంటిది. మేమిద్దరం పడే జోకులు వేసుకుని మా ఎంటర్టైన్మెంటు, మా వాడు కార్తీ చేసే కోతి పనులు,
అది ఇది అంతా తన ఫేస్ మీద రియాక్షన్స్ మీద బ్యూటిఫుల్ గా వర్కౌట్ చేసింది. అండ్ షీ నా పర్సనల్ సెక్రటరీగా ఉంటుంది ఆ సినిమాలో. అండ్ తను వేసుకున్న కాస్ట్యూమ్స్ కానీ అన్ని కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఫిల్మ్స్. అండ్ షీఈస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ తెలుగులో డబ్బింగ్ చెప్పింది, నేను చూశాను, ఆశ్చర్యపోయాను, చాలా చక్కగా చెప్పింది డబ్బింగ్. ఓకే, సో గోపీ సుందర్ ఇలాంటి హ్యూమన్ రిలేషన్స్ ఈ కైండ్ ఆఫ్ స్టోరీస్కి ఎక్కువగా సాంగ్స్ కంటే కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్, కనెక్ట్ చేయాలి అని అంటే ఆడియన్స్ మూవీకి. అది చాలా అద్భుతంగా వచ్చింది అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే. Yes, yes. Trailer is nothing, amma. You see the film, వంశీ ఒక ఎత్తు అంటే సినిమా తీయటం, గోపి సుందర్ దాన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళాడు అతను మ్యూజిక్తో. అండ్ ఈ అన్నట్టు ఈ సినిమాకి చాలా అవసరం బ్యాక్గ్రౌండ్ స్కోర్. గోపి సుందర్ ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను, ఐఎమ్ సో హ్యాపీ ఐమ్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ 2 times నేషనల్ అవార్డ్ విన్నర్, హీఈస్ ఎ జీనియస్. అఖిల్ సెకండ్ ఫిల్మ్ లేట్ అవుతుంది, ఫ్యాన్స్ అందరూ ఈగర్లీ వెయిటింగ్, తొందరే ఉంది ఎప్పుడు అని జరుగుతుంది, తొందరే ఉంది, రైట్ ఫిల్మ్ పడాలి, రైట్ ఫిల్మ్ చేయాలి. అండ్ సో జాగ్రత్తగా ఉన్నాడు, నేను కూడా వెయిట్, లెట్ ద రైట్ స్టోరీ కమ్ నౌ. మీరు హీరోగా చేసినప్పటి నుంచి ఇప్పుడు ఈ ఊపిరి వరకు అనుకోండి, అన్నీ కూడా చాలా చూజీగా, కొంత సాహసం చేస్తున్నట్టుగా, ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఏది చూసినా కూడా దేనికి అవి డిఫరెంట్గా ఉంటాయి. ఈ ఇష్టం ఎప్పటి నుంచి ఏర్పడింది, ఆ ప్యాషన్? గీతాంజలి దగ్గర నుంచి ఏర్పడింది. ఓకే, గీతాంజలి టైం నుంచి అందుకనే అది చూస్ చేసుకున్నాను. గీతాంజలి అప్పటి నుంచి ఎప్పుడు ఛాన్స్ దొరికినా, ఎప్పుడు ఎవరి నా దగ్గరికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ తెచ్చి కన్విన్స్ చేయగలిగితే చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు సాహసమే శ్వాసగా సాగిపో, అది మీకు టైటిల్. ఓకే, సో నెక్స్ట్ హాతీరామ్. ఎస్, హాతీరామ్ బాబా రావేంద్ర గారితో చేస్తున్నాను, బట్ హాతీరామ్ బాబా టైటిల్ కాదు, ఆఫ్ కోర్స్ నమో వెంకటేశ్, అది కూడా రకరకాలుగా ఉన్నాయి. సో ఆడియన్స్ ఇచ్చేస్తున్నారు మీకు రకరకాలుగా ఉన్నాయి, మేము ఆలోచిస్తున్నాం మంచి టైటిల్. సో బంగారాజు, బంగారాజు అది ఉంది టైము, ఆఫ్టర్ ది ఐ ఫినిష్ ద ఫిలిం బంగారాజు కూడా రకరకాల ఐడియాస్ ఉన్నాయి. ఆల్రెడీ 3-4 ఐడియాస్ ఉన్నాయి. కళ్యాణ్ ఒక ఐడియా చెప్పాడు, బాగుంది అది, వర్క్ చేయని చెప్పాను, బట్ కళ్యాణ్ ఇంతలో ఈ మధ్యలో నేను సినిమా చేస్తున్నాను కాబట్టి ఐ వాంట్ హిమ్ టు వర్క్ విత్ చేతు నెక్స్ట్ ఫిల్మ్. తను స్టోరీ వర్క్ చేస్తున్నాడు నా చేతులతో. ఇంట్లో పిల్లల్నేమో అట్టి పెట్టి ఆగు ఆగు రైట్ టైం వచ్చేంత వరకు అని రైట్ స్క్రిప్ట్ వచ్చింది, మీరేమో సినిమాల మీద సినిమాలు చూసి వెళ్ళిపోతున్నారు. ఓకే, నైస్. సో ఏం చెప్తారు ఫైనల్గా ఊపిరి 25th? ఊపిరి యాక్చువల్ దాని సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అని పెట్టాము. ఈ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్కి ఎప్పుడు మనం ఒంటరిగా చేయలేము, ఒక్కళ్ళగా చేసుకోలేము. సంతోషమైనా కూడా మనకు ఉండాలి, తోడు ఉండాలి. సంతోషమైనా దుఃఖమైనా ఏదైనా సరే రెండు ఒక తోడు ఉంటే చాలా ఈజీ. అండ్ ఆఫ్ కోర్స్ సంతోషం అయితే ఇంకా ఎంజాయ్ చేయగలుగుతాం, డబుల్ అయిపోతుంది ఎంజాయ్మెంట్ ఒక తోడు ఉంటే. అండ్ దట్ ఈస్ వాట్ ఊపిరి ఈజ్ అబౌట్. ఒక తోడు అనేవాళ్ళు ఏ రూపంలో అయినా సరే ఒక తోడు ఉండాలి మనిషికి, అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ ఊపిరి. అండ్ డెఫినెట్గా ఈ సినిమా చూసి వచ్చినగానే వైఫ్స్ విల్ కాల్ అప్ దర్ హస్బెండ్ అండ్ సే థ్యాంక్ యూ. అండ్ ఫ్రెండ్స్ విల్ కాల్ అప్ దర్ బెస్ట్ ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అలా ఫోన్ చేస్తారు, అట్లా ఫ్రెండ్స్ మాట్లాడతారు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒకరికొకరు తోడున్నవాళ్ళు మాట్లాడుకుంటారు. క్వైట్ ఇంట్రెస్టింగ్. సో ఇట్ విల్ ఇన్స్పైర్ దట్ ఫీలింగ్ ఆఫ్ రిలేషన్స్, దట్ ఈస్ వాట్ ఈస్ ఊపిరి. సో డెఫినెట్గా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మనము ఈ మూవీ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం నాగార్జున గారు. అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్, థ్యాంక్ యూ అండి. గ్రీక్ వీరుడు నాగార్జున గారితో చిట్ చాట్, స్టే ట్యూన్డ్.